హాయ్, వెల్కమ్ టు క్షేత్ర బ్లాగ్స్. ఇవాళ ఏంటి, అమ్మాయి కిచెన్ లోకి వచ్చేసింది అనుకుంటున్నారా? ఏం లేదండి, టిఫిన్ టైం అయింది కదా. సో ఏం చేద్దాం అని ఆలోచిస్తుంటే ఇంట్లో దోశ పిండి ఉందని గుర్తొచ్చింది. దోశ ఉంది కదా, ఇందులోకి చట్నీలు అంటే వరుసగా తింటూనే ఉన్నాం అనమాట చట్నీలు. సో పిల్లలు అయితే కారం కావాలని అడిగారు. సో కారం, ఏం కారం అనుకుంటున్నారా? ఎర్రకారం. ఎర్రకారం ఏంటి అని అనుకుంటున్నారా? ఇదేం లేదండి, ఇది రాయలసీమ స్పెషల్ అండ్ చాలా ఫేమస్. ఇది దోశలోకి ద బెస్ట్ కాంబినేషన్ అనమాట. వీటితో పాటు ఇంకొక సీక్రెట్ ఉంది, అది వీడియో మిడిల్లో చెప్తాను. సో ఇదేమి హడావిడేం కాదు, చాలా ఈజీగా క్విక్గా విత్ఇన్ 2 మినిట్స్లో అయిపోతుంది ఈ రెసిపీ అయితే. సో అది ఎలానో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, సో ఇక్కడ నేనైతే 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను, అంటే కొంచెమే చేస్తున్నాను నేను, జస్ట్ పిల్లలు మాత్రమే తింటున్నాను కాబట్టి. అండ్ 1 మీడియం సైజ్ టమాటో. ఇక్కడ నేనైతే కారం తీసుకున్నాను, మీరు కారం ప్లేస్లో కావాలంటే ఎండుమిర్చి కూడా తీసుకోవచ్చు. అండ్ సాల్ట్ మన టేస్ట్కి సరిపడా. అండ్ లాస్ట్ వచ్చేసి ఎండు కొబ్బరి. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ఇప్పుడు మనం ప్రాసెస్ ఎలానో చూద్దాం. ఇక్కడ నేనైతే మిక్సీ జార్ తీసేసుకున్నాను. సో ఇప్పుడు ఇందులోకి నార్మల్గా మీరైతే కనుక ఎండుమిర్చి తీసుకున్నట్టయితే ఫస్ట్ కొబ్బరి, ఉప్పు అండ్ ఎండుమిర్చి 3 వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఎండుమిర్చి తీసుకోవట్లేదు కాబట్టి నేను అన్నీ డైరెక్ట్ వేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఆనియన్స్ అండ్ టమాటో, ఎండు కొబ్బరి. ఇక్కడ ఎండు కొబ్బరి నేను కొంచెమే తీసుకున్నాను, మీరు కావాలంటే ఇంకా ఎక్కువైనా తీసుకోవచ్చు. కారం 2 టేబుల్ స్పూన్స్ అండ్ సాల్ట్ మన టేస్ట్కి సరిపడ. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, అండ్ తక్కువ తినే వాళ్ళైతే తక్కువ తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మీడియంగా తీసుకున్నాను, ఎందుకంటే పిల్లలు కూడా తింటున్నారు కాబట్టి. సో ఇప్పుడు దీన్ని మనం వెళ్ళి గ్రైండ్ చేసుకొని వచ్చేద్దాం. అయితే కారం గ్రైండ్ చేసేసుకున్నాను అనమాట, చూపిస్తాను ఇలాగ ఏ కన్సిస్టెన్సీలో ఉండాలని కూడా. సో చూసారా, మనము దోశకి పట్టించేంత కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ కారాన్ని మొత్తం మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో నేనైతే ఇలా కారం తీసేసుకున్నాను. ఇప్పుడు ఇది దోశలోకి ఎలా అప్లై చేయాలో కూడా చూపించేస్తాను. సో నేనేంటి ఈ బాక్స్ పట్టుకొని ఉన్నాను అని అనుకుంటున్నారా? సో నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా మీకు ఒక సీక్రెట్ చెప్తానని. సో అదే ఈ సీక్రెట్ అనమాట. ఇదైతే పుట్నాల పొడి, కొందరేమో పుట్నాలు అంటారు, కొందరు పప్పులని కూడా అంటారు. సో ఇది ఎలా చేసుకోవాలంటే, జస్ట్ ఉత్త పుట్నాలని జస్ట్ మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ ఈ పుట్నాల పొడి అండ్ ఎర్రకారం దోశకి ద బెస్ట్ కాంబినేషన్. ఇంట్లో ఎప్పుడు చట్నీలు కాకోకుండా ఇది కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీరు ఒక 2 దోశలు తినే వాళ్ళు కూడా 4 దోశలు కూడా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఇవి రెండింటిని దోశకి ఎలా అప్లై చేయాలి అనేది కూడా చూద్దాం. సో ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. దోశ పెన్ పెట్టేసుకొని ఇది కొంచెం హీట్ అవ్వాలి. సో నేను అందులో పాలు కూడా తీసేసుకుంటా. సో ఆయిల్, సో ఇప్పుడు ఇది వెయిట్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. వెయిట్ చేద్దాం, తప్పదు. మనం దోశ మంచిగా రావాలంటే వెయిట్ చేయడంలో తప్పే లేదు. సో నేను ఆల్రెడీ పిండి కలిపి పెట్టుకున్నాను. సో పెనం అయితే హీట్ అయిపోయింది.
మీరు కావాలనుకుంటే దోశ పిండి నేనైతే ఇక్కడ కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను, ఎందుకంటే మేమైతే దోశలు సాఫ్ట్గా ఉండాలి కాబట్టి. మీరు అలా కాదు మాకు క్రిస్పీగా కావాలనుకున్న వాళ్ళైతే కొంచెం పిండి వేసుకొని బాగా పలచగా నడుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను పిండి. సో ఇలా దోశ వేసేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా దోశ రాకమాటి డైట్లో ఉన్న వాళ్ళైతే జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే జస్ట్ కొంచెం ఆయిల్ మాత్రమే వేసుకుంటున్నాను. నేనైతే ఆయిల్ కొంచెం తక్కువ తింటాం అనుకోండి. మనకి ఇలా దోశ కూడా బ్యాక్ సైడ్ కలిపాను అనమాట. సో ఇప్పుడు నేనైతే సిమ్లో పెట్టుకుంది. ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా కారం. ఇలా మంచిగా దోశకు అప్లై చేసేసుకొని సో పుట్నాల పొడిని ఇలా చల్లుకోవాలి. పుట్నాల పొడి కొంచెమే వేసుకుంటున్నాను, ఎందుకంటే కారం టేస్ట్ పోవద్దు కాబట్టి. అంతే వేడి వేడి దోశ రెడీ. ఓకే సో మన దోశ రెడీగా ఉందన్నమాట. సో దోశ ఇలా ప్లేట్లోకి తీసేసుకొని పుట్నాల పొడి అండ్ కారంతో టేస్టీ టేస్టీగా ఈజీగా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అన్నమాట ఇది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దోశ నేనైతే ఎర్రకారం అండ్ పుట్నాల పొడితో సర్వ్ చేసేసాను అనమాట. సో ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. క్విక్గా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. మార్నింగ్ హడావిడి ఉంటుంది కదా కొందరికి, ఎంప్లాయీస్ అలా ఉంటారు కాబట్టి. సో వాళ్ళకి ఏదైతే అయితే చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ట్రై చేసి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మా అమ్మని కూడా కొంచెం సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్షేత్ర బ్లాగ్స్.